ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ సర్జరీ గురించి వింటున్నాం, పిఆర్పి. సో ఈ పిఆర్పి చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోగలము? పిఆర్పి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే నిల్లండి. నేను ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీ, అంటే నాట్ ఓన్లీ ఫర్ ఆర్థరైటిస్. అంటే నీ పెయిన్ అంటే ఆర్థరైటిస్ ఒకటే కాదు, ఎందుకంటే ఇప్పుడు 20 ఇయర్స్ వాళ్ళకు నీ పెయిన్ వచ్చిండొచ్చు. వాళ్ళకి ఎందుకు నీ ఏదైనా ట్విస్ట్ అయ్యి ఈ మెనిస్కై అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కార్టిలేజ్కి దీనికి మధ్యలో ఈ షాక్ అబ్జర్వర్ లాంటి పోర్షన్ అంటాం. ఆ పోర్షన్ ఎక్కడైనా చిన్న టేర్ అయితే కూడా జరుగుతుంది. 30 ఇయర్స్ వాళ్ళకు కూడా అంతే. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ మెనిస్కల్ ఇంజురీ జరిగినప్పుడు దానివల్ల పెయిన్ వస్తుంది. సో అది ఇనిషియల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటాం. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు మనం జస్ట్ మెడికేషన్, తర్వాత పిఆర్పితో నార్మల్ అవుతారు. గ్రేడ్ 3 వాళ్ళకి దే నీడ్ ఆర్థరోస్కోపీ, అంటే కీహోల్ ఆపరేషన్ చేస్తాం. సో వాళ్ళకి నీ పెయిన్ అనేది డిఫరెంట్, ఆర్థరైటిస్ వాళ్ళకి డిఫరెంట్. బట్ పిఆర్పి వర్క్స్ ఫర్ బోత్ మెనిస్కల్ ఇంజరీస్ అండ్ కార్టిలేజ్ ఇంజరీస్, ఎందుకంటే దానికి రీజనరేషన్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి. సైడ్ ఎఫెక్ట్స్ అనేది నిల్. ఒకటి మ్యాక్సిమం సైడ్ ఎఫెక్ట్ ఏముంటుందంటే, ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు కొంతమంది నొప్పి వస్తుంది, కొంతమంది నొప్పి రాదు. సేమ్ ఇట్లా దీనికి కూడా అంతే. పిఆర్పి చేసినప్పుడు కొంతమంది కొంచెం వాపు, కొంచెం నొప్పి, ఓ 3 డేస్ ఉంటుంది. అందుకే మ్యాక్సిమం పేషెంట్లో మా ప్రోటోకాల్ ఏంటంటే ఫస్ట్ 3 డేస్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి, జస్ట్ ఇంట్లో వరకు రెస్ట్ తీసుకోండి, ఇంట్లో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేసుకోండి, బయటికి వెళ్ళొద్దండి అని చెప్తాము. ఓ 10 డేస్ ఎంత యాక్టివిటీ అంత తక్కువ ఉంటే అంత బెటర్, ఎందుకంటే దానికి విల్ గివ్ సమ్ టైమ్ రీజనరేట్ కావడానికి. తర్వాత మెడికేషన్ ఫర్ కార్టిలేజ్ డైలీ నైట్ ఒకటి వేసుకోవాలి. పెయిన్ వస్తే ఒక చిన్న లో డోస్ పెయిన్ కిల్లర్ 10 డేస్ పెడతాం. ఆ తర్వాత ఏముండదు. ఆ తర్వాత దే కెన్ గో టు నార్మల్ వర్క్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ కార్టిలేజ్ టాబ్లెట్స్ ఒక 2 మంత్స్ వాడితే సరిపోతుంది.